అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. ఇప్పటికే బ్యాంకుల ద్వారా వ్యాపారాలలో ఈ రోజు నిమగ్నమై 2014 నుంచి 19 మధ్య పొదుపు సంఘాలకు సంబంధించిన బ్యాంకు రుణాలు 14,000 రూపాయలు సగటున ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ రోజు నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాలుగా ఈ రోజు అందుతా ఉన్నాయి. ఎక్కడ సగటున 19 వచ్చిన తర్వాత ఏటా 30,000 రూపాయలు ఈ రోజున బ్యాంకు రుణాల ద్వారా ప్రతి రూపాయలు పైగా రుణాలు అందుతుండగా ఈ రుణాలన్నీ కూడా చెల్లించడంలో 1% రికవరీ ఉంటుంది. అంటే ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఈ రోజు 99 రుణాలు తీసుకున్నారు, ఆ రుణాలన్నీ కూడా తిరిగి చెల్లిస్తూ రోల్ మోడల్ గా ఈ రోజు దేశానికి నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆ కార్యక్రమం కూడా చెల్లింది అని చెప్పి ఇంత బాధ్యతగా ఈ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పి సామాజిక రాజకీయ ముందు మీడియా బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు మీ ఆశీస్సుతో గెలిపించినటువంటి మన మాజీ మంత్రులు ఎల్లంపల్లి శ్రీనివాసులు గారు, ఎందుకంటే ఇక్కడ ఆయన చెప్పింది కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సార్ కోపపడకుండా ఒకరిని ఆయన పొగిడినాడు ఈయన పొగిడలేదు అనేది మాట వస్తుంది కాబట్టి ఉన్న వాస్తవాలు చెప్పాలా. నిజంగా స్టేట్లోనే దేవాదాయ శాఖ మాత్రమే ఉన్నప్పుడు వితౌట్ గ్రాంట్తో ప్రతి పల్లెకి కూడా ప్రతి దీనికి కూడా ఎక్కడైనా టెంపుల్స్ కట్టాలంటే జగనన్న ఆదేశాలతో మ్యాచింగ్ గ్రాంట్ లేకుండా జగనన్న ఆదేశాలతో చాలా మ్యాచింగ్ గ్రాంట్ లేకుండా మా నియోజకవర్గానికి కూడా 12 దేవాలయాలకు గాను 12 కోట్లు కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే ఈ మతాన్ని గురించి చాలామంది మాట్లాడతారు కాబట్టి వీరు ఉండేటప్పుడే దేవస్థానానికి కూడా పురాతన దేవాలయాలని 2 ఈయన అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారి యొక్క చైర్మన్ అయినారండి వారి ద్వారా కూడా ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ పురాతనమైన టెంపుల్లో ఈ మతపరంగా ఒక భక్తి భావన కావాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ విధంగా చేయడం జరిగింది. అందుకే వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు ఢిల్లీ రావు గారు వారు ఎందుకో నన్ను ఈరోజు ఫోన్ చేసి రమ్మని చెప్తాం. నేను మాకు మంత్రులు ఒక ఇద్దరు మా ఇంటికి వస్తే కొంచెం లేట్ అయింది, అందువల్ల కలెక్టర్ గారికి కూడా నేను లేట్ అయిన దానికి మన్నించాల్సిందిగా కలెక్టర్ గారు చెప్తూ ఒక మంచి భావన కలిగిన కలెక్టరు నేను 2 నిమిషాలు మాట్లాడినా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి కుల వ్యవస్థ పార్టీ వ్యవస్థ మత వ్యవస్థ ఎక్కడ కనబడలేదు సార్. పేద వ్యవస్థ తీసుకున్నాడు, ఏ కులాన్ని కూడా ఇంకో కులం పైన వాళ్ళకి అది చేశారు మాకు ఇది చేయలేదనే భావన రాకుండా ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని ఆయన చెప్పినప్పుడు యాజ్ ఎ కలెక్టర్గా ఎందుకంటే ఇంతకుముందు అట్ట కాదు ఎస్సీ ఎస్టీలకైనా వేరే కమ్యూనిటీకి లేదనే భావన ఉండింది. ఈరోజు బ్రాహ్మణ కమ్యూనిటీ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా పేదరికం అంటే అర్హత ఉంటే నవరత్నాలు అంటే మీకు తెలుసు 9 నవరత్నాలు కూడా ప్రతి ఇంటికి పడటం మహిళా లోకానికి కూడా వారికి ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు ఈ స్కీములంతా కూడా తీసుకుని ఇవ్వటం జరుగుతున్నది. అందువల్ల కలెక్టర్ గారికి కూడా నేను అభినందనలు చెప్తూ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎన్ని ఆదేశాలు ఇచ్చినా ఆదేశాలను తూచా తప్పక పాటించాల్సింది కలెక్టరు. కలెక్టర్ కింద ఉండేవాళ్ళు ఖచ్చితంగా పాటిస్తేనే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా కలెక్టర్ని ఎవరిని కూడా పేరు కూడా పెట్టి పిలవరు, ఆఫీసులు అంటే అన్న అని పిలిచే స్వభావం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మొదటి నుంచి కూడా నాకు ఒక సోదరుడు మాదిరిగా నన్ను బాగా అభినందించేవాడు మన విష్ణు సార్. ఇంతకుముందు విష్ణువర్ధన్ అనేవాడు అని అనుకునేవాడు నేను, కానీ మీరందరూ విష్ణు అంటారు కాబట్టి
ప్రత్యేకించి మా విష్ణునాన్న కూడా అభివందనాలు చెబుతూ మహిళా లోకానికి చైర్మన్ దగ్గర నుంచి మేజరోల్ దగ్గరికి. ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషం ఉంది, ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఎన్టీఆర్ జిల్లాలోనే ఇంత అభివృద్ధి తీసుకొని వస్తున్నారంటే దీనికి ఎమ్మెల్యేలు కానీ ఆఫీసులు కానీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు కాబట్టి తీసుకుని వస్తున్నారు. ఇక్కడ ఈరోజు కూడా ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 3 విడతలు 3 20 లక్షలు లబ్ధిదారులు 32,000 గ్రూపులు 280 మంది సారీ ఇది క్రోర్సా 280 కోట్లు ఇస్తూ ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. మహిళా లోకానికి ఇది ఒక పండగ. మహిళలందరూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పి ఎక్కువ సేపు మాట్లాడదలుచుకోలేదు. ఒకప్పుడు కుల వ్యవస్థ కనబడలా, నేను సమితి ప్రెసిడెంట్గా పనిచేశా, అప్పుడు కులం అనేది కంటికి నాకు కనబడలా. రెడ్డి కులం కమ్మ కులం అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరు ప్రేమతో ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు ఏ విధంగా వచ్చాడో ఆ రోజు మా ఊరు కూడా కాలటం జరిగింది. పాదిరిగొప్పు మా సొంత ఊరు, అక్కడి నుంచి కుల వ్యవస్థకు పునాది వేయటం జరిగింది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ పునాది వ్యవస్థను ఎంతవరకు తీసుకొని పోతున్నాడంటే ప్రతి గ్రామాల్లో కూడా ఈ విధంగా లబ్ధి ఎవరు పొందలా. గడపడకపోయినప్పుడు ఇది సామాజిక వర్గం చెప్పను కానీ నేను అంటే కమ్మల్లోనే సామాజిక వర్గం అంటే జగన్మోహన్ రెడ్డి ఆ దృష్టిలో కాకుండా బ్రాహ్మణ్ దగ్గర నుంచి అన్ని కేసులు కూడా ఈవెన్ పూజారులు కూడా 5,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తీసుకుని వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ నవరత్నాల్లో ఎవరికి లబ్ధి పొందలేదో నాకు అర్థం కల. లబ్ధి పొందని వాళ్ళు కూడా అర్హత ఉంటే మళ్ళీ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం 6 నెలలకు ఒక తూరి చేస్తూ ఉంటాడు. మరి ఎందుకు ఇంత ఈ ప్రతిపక్షాలు ఈ పెత్తందారులంతా ఓటైనారో, వీళ్ళు ఎప్పుడైనా ఇటువంటి పనులు చేస్తుంటే వాళ్ళు ఒకటే ఉండరు. అందుకే జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరు కూడా ఎవరమ్మా ఈ పథకాలు వేస్తుండదంటే మేము మంత్రిగా నేను మా గ్రామాల్లో పోతుంటే కూడా ఇక్కడట్టే వస్తుండదో నాకు తెలియదు, కానీ మా గ్రామాల్లో ఈ గడపడికి పోయేటప్పుడు ఏమ్మా ఇది ఎవరేస్తున్నారు జగన్ జగన్ అంటుండరు, కానీ ఇంతకుముందు చంద్రబాబు వేసినంటే ఆయన ఇటువంటి పనులు చేయలేదు అంటారు. ఆయన స్వయాన ఆయనకు సంబంధించిన బంధువులు కూడా ఎవరమ్మా వేస్తారు జగన్మోహన్ రెడ్డి వేస్తున్నారు. సంతోషం ఉండరమ్మా, సంతోషం ఉండరు. అమ్మ ఒడి వస్తుండదమ్మా, వస్తూ ఉండదు. దీంట్లో ఎక్కడ కులం కనబడలా. ఈ లీడర్లందరూ కలుసుకొని ఈ కులానికి పెద్దకి సంబంధించిన చంద్రబాబు నాకు కావాలని ఆ కులస్తులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఓటయ్యి ఈరోజు మళ్ళీ ఈ పేదవాళ్ళకి ఇచ్చేదానికి చంద్రబాబు ఎంతసేపు కూలివాడు కూలివాడికి బతకాలా, కుల వృత్తులను ప్రోత్సహించాలని ప్రోత్సహించినటువంటి చంద్రబాబుకి ఇటువంటి పథకాలు కూడా ఇష్టపడలేదు కాబట్టి మళ్ళీ అందరూ ఓటైపోతున్నారు. ఈరోజు మీ ద్వారా ప్రజలకందరూ కూడా విజ్ఞప్తి ఏమంటే ఈ పథకాలంతా రావాలంటే ఖచ్చితంగా మనం మళ్ళీ జగనన్న మీరు ఆదరించాల. ఒకవేళ కులం పైన మతం పైన పార్టీ పైన, ఎందుకంటే పార్టీ అనేది జగనన్న చూడలా, కులం అనేది ఎక్కడ చూడలా, మతాన్ని ఎక్కడ చూడలా, నాకు ఓటు వేసిన వాళ్ళకి మీరు ఓటు వేయండి మీరు పనిచేయండి అని చెప్పలా. కానీ చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి అసెంబ్లీలోనే చెప్పాడు 1989లో అసెంబ్లీలో నాకు పనిచేసిన వాళ్ళకి ఇస్తా, నాకు పనిచేసిన వాళ్ళకి నేను లబ్ధి ఇస్తా, నాకు ఓటు వేయని వాళ్ళకి పని చేయలేదు అన్నాడు. ఈరోజు ఒక స్టేట్మెంట్ చూస్తే బాధపడుతున్నాను. మన ప్రభుత్వం వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు చేసి వాళ్ళని పైకి తెస్తారంట. అంటే ఈ స్కీములంతా ఏమవుతుందో వాడు అతను చెప్పటం లేదు. ఇక్కడ ఉండే వాళ్ళు ప్రెస్ సంబంధించిన వాళ్ళకి కూడా ప్రతిరోజు ప్రెస్కి సంబంధించిన పేదవాళ్ళకి కూడా నవరత్నాలు పడుతుండదు లేదో ఒక చూరు చూడాలా. అన్యాయంగా ప్రెస్లో కూడా మాట్లాడేది రాసేది నేర్చుకున్నారు, అది పోవాలని మీ ద్వారా నేను కూడా విజ్ఞప్తి చేస్తాను. నేను చెప్పేది అబద్ధాలు చూడండి. ఈరోజు ఒక అతను ఈ శ్రావణ కుమార్ అని ఎక్స్ జడ్జి సీనియర్ అడ్వకేట్ ఇతను నా పైన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగా చెప్పాలంటే ఎస్సీగా నేను పుడతానని చెప్పిన రోజే, చంద్రబాబు చెప్పిన రోజే ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన మాలామాదిగులు దూరంగా ఉండాలి. ఎందుకంటే అతను కుటుంబ ఈరోజు మీరు కావాలంటే ఎన్క్వైరీ చేయండి. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కుటుంబంలో పనిచేసే వాళ్ళందరూ కూడా
అతను సామాజిక వర్గం ఉండేవాళ్ళే ఉండారు కానీ బయట వాళ్ళు ఈవెన్ టీ తెచ్చేవాళ్ళు కూడా కావాలంటే ఒకతూరి వెరిఫై చేసింది. ఎందుకు చెప్తున్నానంటే ఆ ఊర్లో ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని ఎస్సీ లేదో మాట్లాడండి అబద్ధం తిట్టినారు. అది మనసులో పెట్టుకుని వాళ్ళ ఊర్లో ఉండే నాకు బంధువులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఆ నారావారిపల్లికి ఆ టెంపుల్కి కూడా రాడు, ఎవరిని ఆలోచేయడు. అసలు ఎస్సీలు అనేవాళ్ళు ఓట్లే ఇలా రామచంద్రపురంలో. ఇదే మనకు చివరెడ్డి భాస్కర్ రెడ్డి పోయి సుప్రీంకోర్టు వరకు పోయి ఏ కమిషన్ పోయి తెచ్చుకొని ఓట్లు వేసే పరిస్థితి వచ్చింది. ఇతను అంటాడు ఈ శ్రవణ్ కుమార్ అనే అతను ఇదే చంద్రబాబు పైన ఇదే లోకేష్ పైన ఇంత డబ్బులు తినేశారని కోర్టులో ఫైల్ చేయటం కూడా జరిగింది. వాళ్ళపైన వ్యతిరేకం చేశాడు. కోర్టు ఏమైందంటే ఎవిడెన్స్ లేదయ్యా, నువ్వు ఎవిడెన్స్ తీసుకుంటారా మళ్ళీ ఇవ్వండి అన్నారు. ఇది తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అతన్ని మళ్ళీ పోయి మాట్లాడి అతను ఏ విధంగా మీకు తెలుసు చంద్రబాబు నాయుడు చరిత్ర, ఒకటి వెన్నుపోటుదారుడని చరిత్ర వచ్చింది, ఒకటి డబ్బులతో ఇచ్చి మేనేజ్ చేస్తాడు, ఏ ఎన్టీ రామారావు గాలి గెలిచిన వాళ్ళనే డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చుకున్నాడు. మాకు కూడా దుర్మార్గులు కొంతమంది జగనన్న గాలి గెలిచి ఎమ్మెల్యే అయినారు, ఆయన పార్టీ పెట్టకపోతే ఒకడు కూడా ఎమ్మెల్యే ఉండరు. ఆయన పైన ఎందుకు వీళ్ళకి మనస్పర్ధ వచ్చిందో భగవంతుడికి తెలియాలా. ఈ పొద్దు మళ్ళీ వాళ్ళు ఆ రాక్షసులు ఆ మనస్తత్వం లేని వాళ్ళు మళ్ళీ జగనన్నకు నేను వెన్నుపోటు పొడనని చెప్పను కానీ దుర్మార్గమైన శాసనలు చేస్తూ దీంట్లో ఒకరు కాదు నలుగురు చాలామంది ఏమంటున్నారంటే ఇతను మాట్లాడినాడు కాబట్టి చెప్తున్నాను ఎస్సీగా ఉండే ఆమెను వదిలేస్తారు, ఆమెను తిడతా ఉండరు, రెడ్లు అనే వాళ్ళని తిట్టలేదని మాట్లాడినారు. అయ్యా ముగ్గురు రెడ్లు ఒక ఎస్సీ పోయింది, కేవలం డబ్బు కాసిపెట్టి పోయారు వాళ్ళు. డబ్బులు ఇవ్వకుండా పోతే వాళ్ళకి ఏం కర్మ ఇక్కడ పోవాలని మళ్ళీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఒకటే అన్నాడు. ఈనాడులోనే రాశారు పోయే వాళ్ళని నేను నిలుపున్నాడు, ఈరోజు కాదు 67 మంది ఉండేటప్పుడు నేను ఎమ్మెల్యే ఆ టైంలో కూడా ఆ రోజు నేనే పోయి దండం పెట్టిన సార్ అందరూ వెళ్ళిపోతున్నారు సార్ తెలుగుదేశం నుంచి వచ్చారు మళ్ళీ చంద్రబాబు జరిగిపోతున్న వాళ్ళు కోవట్లు సార్ అంటే అనా పోయేవాడు పోన్లేనా, నేను అమ్మాయి ఉన్నాము కదా అప్పుడు మేము గెలవలేదా, ప్రజలు ఉండరు అని ప్రజలు నమ్ముకున్న వ్యక్తి అతను. ఈరోజు కూడా 3 నెలలు 4 నెలల నుంచి పలాన వాళ్ళు పోతారంటే వాళ్ళు పిలిచి మాట్లాడకూడదా. నిన్న కూడా ఇదే మా ఆమె ఆ స్త్రీదేవి కూడా పోయి ఏదో దండం పెడితే మంచిగా మంచిదమ్మా బాగుండవని అడిగినాడు. ఆమె మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమంటే అమ్మా నేను మాట ఇచ్చినానమ్మా నీకు ఇంకేదైనా చేస్తాను, ఇది నేను చెప్పకూడదు, చెప్తే బయట వచ్చి అడిగితే నేను కూడా ఏడిపోవాలని అడిగిపోతానని ఆమె వెళ్ళిపోయింది. ఆ ముగ్గురు వాళ్ళు ఏమంటే కులం అంటున్నారు, జగనన్న కులం లేదు సార్, మీ పేదవాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. ఆ పార్టీ పెట్టకపోతే ఆ ముగ్గురు రెడ్లు కూడా ఎట్ట గెలిచి ఉంటారు అక్కడ. ఈరోజు వాళ్ళు పెద్ద గొప్ప రెడ్లు కనబడి తుంగొట్టు వాళ్ళందరూ ఓడిపోయినాళ్ళు ఒకప్పుడు, దాంట్లో మన అతను శ్రీధర్ రెడ్డి అతను ఈ పార్టీ పెట్టకపోతే ఎమ్మెల్యే ఉండడు. ఈ చంద్రశేఖర్ రెడ్డిని కూడా అంత గౌరవించి పెట్టుకుని ఉన్నాడు. వీళ్ళు మాట్లాడిందని చెప్తాను, అందుకే ఇతను చెప్తున్నాను నేను, ఇది కొంత డైవర్ట్ చేసినట్టు మీకు కనబడుతున్న వాయిస్లో. ఈ శ్రవణ్ కుమార్ అనేవాడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పైన కేసేసి ఎవిడెన్స్ తీసుకుంటారు అన్నట్టు ఎస్సీ ఇతను, ఈ జడ్జి అనే అతను ఎక్స్గా అంటే మీకు కూడా అందరికీ తెలిసి ఉంటుంది ఇక్కడ గుంటూరుకు సంబంధించిన రిజైన్ చేసి వచ్చినాక మళ్ళీ 2వ తూరి ఎవిడెన్స్తో పోతాడేమో, 1000 కోట్లు వేసి కోట్లు వేసిన ధైర్యం కూడా అతనికే వచ్చింది. అట్టటువంటి పోయి ఎస్సీగా పుడతానని చంద్రబాబు ఆ లాలూచికి లోన్ అయ్యి అతని దగ్గర పోయి చెప్పి ఈరోజు తెలుగుదేశం కేసులంతా కూడా వాదించే పరిస్థితికి అతను వచ్చేది కాకుండా నన్ను ఒక మాట అన్నాడు నారాయణ స్వామి అని అతను, పెద్ద వయసు పెద్ద ఆయన, ఆయన ఉంగరాలు వేసుకున్నాడు, అది కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన ఉంగరాలు వేసుకున్నాడు, మాట మాటికి ఆయన కాలు కనబడతాడు, అంబేద్కర్ రహస్యాలు ఉన్న వ్యక్తి ఆ విధంగా పడకూడదు, అదే నాకు బాధగా ఉంది. నిజంగా అతనికి నేను మీ ద్వారా చెప్తున్నా, ఈ స్వతంత్రం వచ్చినాక నేను ఎందుకు పడుతున్నానో, నాకు రేపు కూడా జగన్మోహన్ రెడ్డి నన్ను తీసేయండి, నాకేమి ఎటువంటి పరిస్థితుల్లో నేనేమి భయపడి మాట్లాడను, ఆయన పైన కాళ్ళ పైన ఎందుకు పడుతున్నానంటే ఈ దుర్మారుడైనటువంటి ఈ శ్రావణ్ కుమార్ చెప్తున్నాను,
చంద్రబాబు ఎప్పుడైతే ఎస్సీగా పుడతానన్నది నుంచి మొదటి నుంచి కూడా నాకు చంద్రబాబుకి రాజకీయంగా ప్రాపర్టీ పరం కదా రాజకీయంగా నేను అతను ఒకే క్లాస్మేట్ అని కూడా రాజకీయంగా మేము పాదరూపు కాల్సినప్పుడు కూడా తెలుగుదేశం నుండి అతను అన్ని వ్యవహారాలు చేశాడు ఈయన ఈ శ్రావణ్ కుమార్ని నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే అమ్మ వడిని ఒకటి పెట్టినాడు శ్రావణ్ కుమార్ నువ్వు ఎస్సీలో మాలోడా మాది కూడా అని మాలా మాదిని ఎందుకు చీల్చినాడంటే చంద్రబాబు నాయుడు మాలా మాదిలు ఒకటి ఉంటే మనం తట్టుకోలేమని ఎస్సీగా పుడతామన్నప్పుడే ఎవడైనా కోరుకుంటానంటే వీళ్ళు దూరంగా ఉండాలి చదువుకున్నాడు ఇతను ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడంటే ఈ ఉంగరాలు ఎందుకు వేసుకున్నంటే మళ్ళీ చెప్తుండా ఏదో పదవి కోసమో ఇంకోటి కోసమో నేను మాట్లాడలా లేదా నేను ఏదో దీంట్లో లబ్ధి పొందాలని వచ్చి మంత్రి పదవి కూడా తీసుకోలా నిజంగా అతనికి జ్ఞానం ఉంటే ఈ ఇది అమ్మఒడి ఎప్పుడు పెట్టాడో అది కూడా ఒక మాలా మాదిలికే కాదు ఒక ఎస్టీలకే కాదు అన్ని జాతులకి సమానంగా ఎప్పుడు తీసుకుని వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పెట్టిన రోజే నేను ఈ ఉంగరం తీసుకొని రావడం జరిగింది నాకు ఆరాధన దైవంగా భావించేది రాజశేఖర రెడ్డిని కూడా ఎందుకు తీసుకుని అంటే నేను అమెరికాకు పోయినప్పుడు అక్కడ చాలామంది రాజశేఖర రెడ్డి మాటే మాట్లాడకూడదని తానాలు మాట్లాడినప్పుడు నేను ఫీజు రీఎంబర్స్మెంట్ చేశాడు ఆ మహానుభావుడి వల్లనే మీరందరూ కూడా ఇక్కడ చదువుకున్నారు ఇక్కడసారి ఉద్యోగానికి వచ్చినామంటే అందరూ క్లాప్స్ కొట్టారు అందువల్ల నాకు జగన్మోహన్ రాజశేఖర రెడ్డి అంటే పంచప్రాణం ఎందుకంటే వాళ్ళు ముదుట్లోనే ఒక ఎస్సీని పెళ్లి చేసుకున్న కుటుంబం అది చంద్రబాబు నాయుడు ఎస్సీలు అంటేనే కాదు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎందుకంటే ఇది ఇంతసేపు ఎందుకు చెప్తున్నా ఈ కుమార్కి చెప్తుండా ఈ ఈ దరిద్రులు కూడా కేవలం ఎమ్మెల్యే సీటు కోసమో సర్పంచుల కోసమో ఈ రిజర్వేషన్లో మనకు పోతే అక్కడ అవుతామనే దృక్పథంతో పోతుండరు కానీ వీళ్ళు వాళ్ళ గ్రామాలకి ఏం చేస్తున్నా చెప్పమనండి మళ్ళీ చెప్తున్నాను శ్రావణ్ కుమార్కి నువ్వు అసలు నువ్వు నీ పుట్టుకే వికారంగా కనబడుతున్నది నాకు నువ్వు ఎవడై ఎవరిపైన అయితే నువ్వు పోయి కేసులు వేసినావో నీకు ఏమైపోయిందని మళ్ళీ వాళ్ళతో పోయి కలిసి మళ్ళీ వాళ్ళ తరఫున కేసులు వేస్తున్నావు నువ్వు తెలుగుదేశం మంచిగా నువ్వు అతని సంఖ దగ్గరికి పో ఆయన సంఖలో కూర్చో నీకు ఏది ఉన్నా ఆయనతో కూడా కలుసుకో నువ్వేమైనా చేసుకో నేను వేసుకున్న ఉంగరాల గురించి నన్ను గురించి నువ్వు తెలుసుకోవాలంటే మా నియోజకవర్గం పూర్తిగా తిరిగి చూడు నేను 43 వేల మందికి 3000 ఎకరాలు పంచిపెట్టినాడు నేను నాకు ఒక ముద్ర కూడా పడింది రాజశేఖర రెడ్డి దాన్ని బాగా లైక్ చేశాడు ఆ కుటుంబం లైక్ చేసింది కాబట్టి ఆ కుటుంబం పైన ప్రేమ కూడా నువ్వు ఎస్సీ ఎస్సీ అని మాట్లాడినా ఆ ఎస్సీల కోసం పోరాడుతుండవు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఉండాలి నేను మీటింగ్లు కూడా చెప్తుంటాను ఎస్సీ రిజర్వేషన్ లేకపోతే నేను నాకు సీట్ రాదు రెడ్డి లేకపోతే నాకు సపోర్ట్ ఉండదు అన్ని జాతులు ఉంటేనే నేను పెద్ద మెజార్టీ గెలుస్తున్నాను నేను డబ్బు పెట్టి గెలవలా అతను వచ్చి చూడమండి మా దేశం మా దీంట్లో మాకు కూడా ఇన్ఛార్జ్గా చంద్రబాబు నాయుడు ఒక ఆయన నియోజక ఆయనకి సంబంధించిన బంధువుని పెట్టినాడు అతను కూడా రకరకాలైన ఇన్ఛార్జ్ అయిందండి రిజర్వ్ కాన్స్టిట్యూషన్ పెట్టేది కాబట్టి ఇవంతా ఎందుకు చెప్పినానంటే ఇంతసేపు ఈ ఎస్సీలు అనేవాళ్ళు ఆ తెలుగుదేశం నుండి ఎస్సీలు అందరికీ కూడా మళ్ళీ ఒకటి విజ్ఞప్తి చేస్తుండ మీరు చంద్రబాబు గవర్నమెంట్లో ఎస్సీలకు ఏం చేసినారు ఎక్కడైనా లేఅవుట్లో 10 మందికి ఎస్సీలకు ఒక దగ్గర ఇళ్ళు కట్టించే కార్యక్రమాలు మీరు ఏమైనా చేశారా ఎక్కడైనా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించింది ఎంతసేపు మీరు చేసిన దుర్మార్గములు చెప్పాలంటే ఈరోజంతా చెప్పాల్సి వస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా తీసుకోలేదయ్యా కుల వ్యవస్థ పార్టీ వ్యవస్థ మత వ్యవస్థ లేకుండా సమానంగా తీసుకుని వస్తున్నాడు అసలు కుల వ్యవస్థని అందులో సమానంగా రావాలంటే ఒకే మాట అన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయం కూడా సమానత్వం కావాలా అంబేద్కర్ కోరినాడనే ఉద్దేశంతోనే మాకు కూడా ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాడు వాడు ఎవడో చెప్పినాడు మీకు పదవులు ఇచ్చినాడు మీకు అధికారం ఇవ్వలేదు కదని నీకు నిజంగా ఏమి తెలియకుండా మాట్లాడే మాటలు మాట్లాడుతున్నాడు అది రాజకీయ సమానత్వం ఇచ్చాడు మహిళా లోకాన్ని ఈరోజు పార్లమెంట్లు కూడా మహిళలకి రిజర్వేషన్ పెట్టమని చెప్పినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ విజయసాయిరెడ్డి అక్కడ పెట్టినాడు దాన్ని సాధించాలనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతున్నాడు ఈరోజు మహిళా లోకం కూడా తల్లుల పైన ఎందుకు వేస్తున్నాడంటే మహిళలకి రిజర్వేషన్ కావాలన్నాడు వీళ్ళందరూ సహకారంతో వీళ్ళందరి యొక్క ప్రేమాభిమానంతో మీకు కార్పొరేషన్ కానీ మేయర్లు కానీ జిల్లా చైర్మన్ కానీ ఎంతమందికి ఇచ్చాడు మహిళలకు ఎంతమంది ఇచ్చాడు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎంతమందికి ఇచ్చాడు లాస్ట్లో మీకు మీరు ఒక్క మాట మాత్రం దీన్ని చంద్రబాబు నాయుడిని
ఎదురుకుంటూ అంటే మీ ద్వారా చంద్రబాబుని నేను డిమాండ్ చేస్తున్నాను. రాజ్యసభకు ఎంతమందిని పంపించినావు ఎస్సీని? పోనీ బీసీలు బీసీలు ఓట్లు వేసుకున్నావు కదా, బీసీలను ఎంతమంది పంపించినావు? లేదా బీసీలపై ఓట్లు లేకపోతే నేను గెలవనన్నావు కదా, బీసీలకు నువ్వు ఏం చేసినావు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఆ లేడీస్కి అంతా కూడా 45 నుంచి 60 సంవత్సరాలు పనుకు పోరని, ఈక్వల్గా అందరికి కూడా 45 నుంచి 60 సంవత్సరాలు ఎనిమిది 18,000 రూపాయలు ఇచ్చే 18,750 చేయూత ఇస్తూ ఉన్నాడు. కాపులకు ఇస్తుండరు, గ్రామీణకి ఇస్తుండరు, రెడ్లకి ఇస్తున్నాడు ఈబీసీ. కాబట్టి అక్కడ కులాన్ని ఎక్కడ చూడలేయన. ఒక ఆయన అడిగినాడు, ఏం మీకు మాత్రం 18,000 రూపాయలు ఇచ్చినాడు, 18,700 రూపాయలు ఇచ్చాడు, మా కులానికి మాత్రం ఏం తక్కువ ఇచ్చినాడంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉండి పొలాలకు పోతుంటారు, వాళ్ళు 13 సంవత్సరాల నుంచే పనిచేస్తారు, అందువల్ల వాళ్ళకి ఆ వేరియేషన్ చూపించినాడని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నేత కార్మికులకి ఎంత 24-25,000 రూపాయలు చేతులు ఇస్తున్నాడు. ఎందుకు ఇవంత చెప్తుందంటే, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు యాదవాసులు లేకపోతే నేను బతకను, బీసీలు లేకపోతే నా బతకను అన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు యాదవాసులను రాజ్యసభకు పంపించాడు, బీసీలను ఇద్దరిని పంపించాడు, మొత్తం 4 ఉన్నారు ఈరోజు రాజ్యసభలోనే. ఎమ్మెల్యేలను ఎంతమందిని తీసుకు ఎమ్మెల్సీ పదవులు వచ్చింది ఎంతమందికి ఇచ్చాడు చూడు. అసలు కులాలే తెలియకుండా ఉంది మనకు, ఎన్ని కులాలు అనేది మనకు తెలియకుండా ఉంది. ఈరోజు 11 మందికి రిజర్వేషన్ ఇచ్చి బీసీలను ఆదరిస్తూ బీసీ కోసం అల్లాడుతూ ఇంటి జాగా ఇచ్చి నాకు ఇల్లు లేదనే బాధ లేకుండా, అది 1.5 సెంటా 2 సెంట్లు అనేది మాట మాట్లాడద్దండి, అది ఇచ్చి కట్టుకునే పరిస్థితి తీసుకొని వస్తే దీనికైనా ఏం చేయాలా? అన్నిటికైనా మించి చరిత్రలో ప్రతి గ్రామాల్లో కూడా ఈ బరియల్ గ్రౌండ్ లేకుండా ఉంటే నేనే క్యాబినెట్లో నేను అందరూ కలిసి అడిగినాము, అందరూ సహకారంతో ఈ బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తే స్వతంత్రం వచ్చినాక బరియల్ గ్రౌండ్ లేకుండా ఉంటే దానికి కూడా యాక్ట్ పెట్టి బరియల్ గ్రౌండ్ ఇస్తూ ఉన్నాడు. ఇటువంటి మహానుభావుడి పైన పెత్తందారులందరూ ఒకటి రాక్షస మనస్తత్వం మాట్లాడుతూ మనమంతా ఓటీపీలో ఏదో చెడిపోయిందంట. అమ్మా ఈరోజు మీకు ఇంత పథకాలు పడుతుండేది చెడిందా మంచిదమ్మా? మీకు గట్టిగా చెప్పండి అమ్మా, మీకు పడుతున్నది మంచిదా చెడ్డదా? ఇది ఉంటే నాకు చాలు. అందుకే మొన్న ఉగాది పండుగ రోజు కూడా ఆ వెంకటేశ్వర స్వామి నిలయాన్ని తీసుకుని వచ్చి అక్కడ పెట్టడం, ఆ సాంప్రదాయం చూస్తే అసలు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు పీరియడ్లో అటువంటి సాంప్రదాయం చూపించాడా? అటువంటి గుడ్లు వేసుకొని ఎక్కడైనా పోయినాడా? రాష్ట్రం అంతా చూపిస్తున్నాడు కదా, నిజంగా భక్తులు కానీ ఇంకా పెద్ద భక్తుడిగా చూసి ఋషుడిగా కనపడుతున్నాడు అందరికీ. దీన్ని కూడా సహించుకోలేకుండా దీనిపైన కూడా కామెంట్ చేస్తూ ఉంటే మీరందరూ కూడా బాగా ఆలోచించండి, రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్నకి ఆశీర్వదించండి. ఆయనకి ఒకటే రెండు ఆ మేనిఫెస్టోని కూడా భగవద్గీతగా బైబిల్గా ఖురాన్గా తీసుకున్నాడు, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని ఆశ పెట్టినాడు, అభివృద్ధి చేస్తాడు, అందరికీ అందులో అంటే ఇంక వద్దులే ఇవంతా చేసి నాశనం చేశాడు. కాబట్టి చంద్రబాబు క్యారెక్టర్, మీ పేరేం పేరు? ఎన్టీ రామారావు గురించి తెలుసు కదా మీకు, రామారావు గాల్లో గెలిచినారా? వీళ్ళందరూ చంద్రబాబు గాల్లో గెలిచినారా? రామారావు చరిత్ర ఏమిటి, చంద్రబాబు చరిత్ర ఏంటి? ఈరోజు రామారావు వల్ల బీసీలంతా కూడా అబద్ధి వచ్చారండి. రామారావు గాల్లో గెలిచిన వాళ్ళు ఏం చేశాడు? ఒక పిల్లని తీసుకున్నాడు, ఎంతమందిని లాగినాడు, కడనాథం సాగు కొడుకు కారు కూడా అటువంటి మీరు క్వశ్చన్లు నాదు ఉండాడా ఇక్కడ చెప్తా ఉంటాడు. వీళ్ళు దరిద్రులు 3 పోయినారు 4 పోయినారండి డబ్బులు కాసిపడి. మా పార్టీలో దరిద్రులు అని ఎవరు లేరు, ఇంకా డబ్బు కాసేపడి పోయేవాడంతా దరిద్రుడే. మాది క్లీన్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, అంత జగన్మోహన్ రెడ్డి భయపడేటటువంటి చక్రం తిప్పినంట చంద్రబాబుడు, అంటే డబ్బులు ఇచ్చి కొనేది చక్రం. జగన్మోహన్ రెడ్డి ఒకటే పోతానంటే కూడా పోనలేన్నాడు. గ్రాడ్యుయేట్స్కి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? 14 సంవత్సరం ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, గ్రాడ్యుయేట్స్కు పలాంది చేస్తాడు మేము పోయినామని చెప్పమనండి. ఏ రోజండి గవర్నమెంట్ ఉండేటప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎప్పుడు గవర్నమెంట్ని సపోర్ట్ చేశారు? చంద్రబాబు 14 సంవత్సరాలు ఉండేటప్పుడు గ్రాడ్యుయేట్స్ సపోర్ట్ చేశారా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతారు వాళ్ళు. ఈరోజు గ్రాడ్యుయేట్స్ కూడా బాధంతా ఏమంటే, జగనన్న అందరికీ ఇస్తున్నాడు, చంద్రబాబు కాబట్టి అంటే నిరుద్యోగులకు భుక్తి ఇస్తాను ఇవి లేదు, ఈయన కానీ మనం చేయగలిగితే మనకి ఏదైనా చేస్తాడంటున్నాడు. చంద్రబాబు నాయుడు చేయడు, జగనన్న చేస్తాడనే దృక్పథంతో గ్రాడ్యుయేట్స్ అంతా కూడా మా మనుషులే,
మేమేమో వాళ్ళకి కూడా జగన్ అన్న ఏదో చేయాలని తపనతో ఉన్నాడు. దీన్ని అంటే అంటే గ్రాడ్యుయేట్స్ పోయినంత మాత్రం ఇది జనరల్ ఎలక్షన్ ముగ్గురు కొంటే ఇది జనరల్ ఎలక్షన్. ఆ రోజు 23 మందిని కొన్నాడు ఏమైనాడు? ఎన్టీ రామారావు దగ్గర నుంచి అందరిని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి అయినాడు ఏమైనాడు? పతనానికి దారి తీసింది రామారావుని దించిన రోజు నుంచి పతనానికి దారి తీశాడు. దేవుడు ఇతను ఎప్పుడో తీసుకొని పుడుచుంటాడు. ఇతని జీవితాంతరం ఎన్టీ రామారావు చేసిన ద్రోహం కంప్లీట్గా ఉండాలా ఉండాలా సావాలా సావాలని దృక్పథం పెట్టినాడు. జగన్మోహన్ రెడ్డిని ఎవడైతే ఎదిరించి పోయినారో వాళ్ళందరూ ఈరోజు రాజకీయంగా జీరో అయిపోయినారు. చంద్రబాబు నాయుడు కూడా జీరో అయిపోతారు.